యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదము చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుని చిత్తము నెరవేర్చేవారు చాలా తక్కువగా ఉన్నారు. దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఎంతోమందిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుని చిత్తము ఎవరిపై ఉంటూ ఉండదు. వారికి ఎన్నో శ్రమలు కలిగించబడుతూ ఉంటాయి, ఎన్నో నిందలు కలిగించబడుతూ ఉంటాయి, శోధనలు కలిగించబడతాయి. కానీ మరి ఆ శ్రమలు తట్టుకోలేక ఎంతోమంది మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉంటూ ఉన్నారు ప్రియులారా. మరి అపొస్తలుడైన పౌలును చూసుకుందాం. సౌలుగా ఉన్నప్పుడు మరి ఎంతో భయంకరమైన క్రూర మృగమును కలిగిన వంటి ఒక జీవితమును కలిగి ఉన్న సౌలు పౌలుగా మార్చబడిన తరువాతగా దేవునిని నమ్ముకొని దేవునితో ఉంటూ ఉండగా పౌలు జీవితములో మరి దేవుని చిత్తము నెరవేర్చుటకు పౌలు పడిన శ్రమలు ఎన్నో ఉన్నవి. అందుకే ఒక మాట అంటూ ఉంటాడు పౌలు, శరీర విషయముగా నేను దూరముగా ఉన్నాను, ఆత్మ విషయముగా దగ్గరగా ఉన్నాను అన్నాడు. నిజమే, శరీరపు ఆశలు శరీరపు కోరికలను ప్రతి దానిని విడిచిపెట్టి ఎన్ని శ్రమలు వచ్చినను కూడా మరి దేవునితో ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు పౌలు. మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు ఎన్నో వస్తువి, కానీ వాటిని భరించి ఆ శ్రమలలో మనము నిలిచి దేవునితో ఉంటే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాము. దేవుడు మనని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు.